దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్గా తిరిగి అభిమానుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే థియేటర్లు దద్దరిల్లేలా పవన్ అభిమానులు చేస్తున్న హంగామాపై జాతీయ స్థాయిలో చర్చ సాగుతోంది ఇప్పటికే వకీల్ సాబ్ మానియాపై తెలుగు మీడియాతో పాటు జాతీయ మీడియాలోనూ కథనాలు వైరల్ అవుతున్నాయి గ్యాప్ వచ్చిన పవన్ వస్తే చాలు అభిమానుల్లో పూనకాలు ఎలా ఉంటాయో కథలు కథలుగా ప్రచారం అవుతున్నాయి వకీల్ సాబ్పై అధికారులు ప్రభుత్వాల ప్రతికూల చర్యలపైన ప్రస్తుతం సోషల్ మీడియాలో డిబేట్ నడుస్తోంది దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంత ఎమోషనల్గా ఉంటారో తెలియజేసే పలు ఘటనలపైన ఆసక్తికర చర్చ సాగుతోంది వకీల్ సాబ్ రిలీజ్ ముందు నుంచి థియేటర్ల ముందు హంగామా చూస్తున్నదే సోషల్ మీడియాలో ఇప్పటికే పవనిజానికి సంబంధించిన వీడియోలు ఫోటోలు వైరల్గా మారాయి పవన్ కళ్యాణ్ అభిమానులు వకీల్ సాబ్ రిలీజ్ సెలబ్రేషన్స్ని ప్రత్యేకమైన మార్గాల్లో జరుపుకున్నారు కొన్ని చోట్ల వంద అడుగుల పవన్ కటౌట్లను నిర్మించి ప్రచారం చేయగా కొందరు అభిమానులు తమ చేతుల్ని కత్తులతో కోసుకొని పవన్ కటౌట్లు ఫ్లెక్సీలకు రక్త తిలకం దిద్దారు ఒక అభిమాని అయితే ఏకంగా థియేటర్లోనే తన చేతిని కోసుకొని బొమ్మ ఆడుతుండగానే పిఎస్పికి అంటూ స్క్రీన్పై రాశాడు దానికోసం అతడు తన రక్తాన్ని ఉపయోగించాడు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారింది తెర ముందు నిలబడి అతడు అలా చేయడాన్ని చూస్తూ విస్తుపోవడం జనం వంతయింది అయితే అది ఏ థియేటర్లో ఆ అభిమాని ఎవరు అన్నదానికి వివరాలు లేవు ప్రస్తుతానికి వీడియో మాత్రం వైరల్ అయిపోయింది ఇక చాలా చోట్ల థియేటర్లలో పవన్ అభిమానులు మేకల్ని బలివ్వడం కోళ్లను కోసుకు తినడం వంటి పండగ వాతావరణం చూసేదే ఈసారి కూడా ఆ తరహా ఉత్సాహం చాలా చోట్ల కనిపించిందని జన ముచ్చట నడుస్తోంది అయితే ఇలాంటి చర్యల్ని పవన్ అనుమతిస్తారా అంటే ససెమిరా అనేస్తారు తన కోసం చేతులు కోసుకునే లేదా కాల్చుకునే అభిమానాన్ని పవన్ హర్షించారు అలాగే జంతుబలుల్ని మూగజీవుల హరణాన్ని అస్సలు ఆకాంక్షించరు కానీ పవన్ అభిమానులు అలా చేయడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది పవన్ ఎంతో శాంతి కాముకుడిగా శత్రువును కూడా గౌరవిస్తూ ముందుకు సాగుతున్నారు జనసేనానిగా ఆయన ఇమేజ్ని పెంచుకుంటున్నారు కానీ అభిమానుల ఈ ప్రతికూల చర్యలపై ప్రజలు ఎలా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది ఈ సంఘటనలపై పవన్ కానీ చిత్ర బృందం కానీ ఏమని స్పందిస్తారో వేచి చూడాలి